ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ పుల్లవేటంలో బాబు గారి తర్వాతే ఎవరైనా. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో టాలీవుడ్ కు సంబంధించిన సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే మహేష్ బాబు, అలాగే రాజమౌళి ఇలా తదితరులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో టాలీవుడ్ కు సంబంధించిన సినీ పెద్దలు భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే. టికెట్ ఇష్యూస్ తో పాటు అనేక ఇష్యూస్ పై వాళ్ళు చర్చలు జరిపిన తర్వాత మొన్న ఇటీవల కలిశారు. ఆ కలిసినప్పుడు అక్కడ జరిగిన సంభాషణలన్నీ కూడా మీడియా బయటకు విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే అఫీషియల్గా. దీన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు గారు చిరంజీవి ఏదో తప్పు చేసినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి అలా బతిమిలాడుకోవడం ఏంటి అని చంద్రబాబు అంటున్నాడు. ఏ కన్ను ఎలా చూస్తే అలాంటి సమాధానమే వస్తుంది అనే నానుడి ఇదిగో చంద్రబాబు వ్యాఖ్యల్లో స్పష్టంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే స్థాయిలో టాలీవుడ్లో పెద్ద దిక్కుగా ఎదురు కూర్చొని ఇద్దరి సంభాషణలో మెగాస్టార్ చిరంజీవి గారి తన పొజిషన్ను కాస్త బలపరుచుకోవడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అపోజిట్ వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడిన విధానాన్ని కూడా తప్పుపట్టే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తూ ఉన్నారంటే ఇంతకంటే రాజకీయ లబ్ధి మరొకటి ఉంటుందా? రాజకీయంగా ఏదైనా మలుచుకోవాలి, ఏదైనా తప్పుదోవలో సృష్టించాలి అంటే ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి ఉంటుందా? ఆయన మాట్లాడినది ప్రేమతో చిలిపి మాటలు, ప్రేమతో పొంగి పొరలాడిన మాటలు తప్ప ఏదో తన వ్యక్తిత్వాన్ని తాను ఏదో డౌన్ చేసుకొని మాట్లాడినట్టుగా చంద్రబాబు చెబుతున్నాడు. ఆయన ప్రాధేయపడ్డది ఆయన వ్యక్తిగత విషయానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తే బాగుంటుంది అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మర్యాదగా అంటూ ఆయన నీట్గా తన యొక్క ఫ్లోను ముందుకు తీసుకెళ్లారు. నిజంగా మర్యాద అంటే ఇలా ఉంటుందా అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆశ్చర్యపోయేలా మెగాస్టార్ చిరంజీవి తన యొక్క మర్యాదను తాను చూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వస్తున్నారంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు సైతం కుటుంబ సమేతంగా బయటకు వచ్చి పలకరించి అలాగే లోపలికి తీసుకెళ్ళి ఇద్దరు కూర్చొని లంచ్ చేసిన విషయాన్ని కూడా మనం అంతా ఇటీవల చూసాం. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనుభవాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ స్నేహం గొప్పది కాబట్టి అంతది ప్రేమ స్నేహంతో ముందుకు వెళ్తున్నారు. అంతే తప్ప చిరంజీవి లాంటి వ్యక్తి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ముందు డౌన్ అయ్యారని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజులా ఫీల్ అయ్యారంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్లకు ఇప్పుడు ప్రజలంతా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎప్పుడు మన మనసులో మెగానే అని, ఖచ్చితంగా ఇండస్ట్రీ వైపు చూస్తే, టాలీవుడ్ వైపు చూస్తే మెగాస్టార్ తర్వాత ఎవరైనా అన్నది ఇప్పటికీ ఎప్పటికీ ఉంటున్న మాట. అంతే తప్ప దాన్ని ఎవరు తగ్గించరు అన్నారు. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు సుదీర్ఘ కష్టం తర్వాత 16 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో నిలబడ్డాడంటే ఆయనకున్న మనోధైర్యం గొప్పది, ఆయన సంకల్పం గొప్పది కాబట్టే అలా కూర్చున్నారు. చంద్రబాబు లాంటి నీచ రాజకీయాలకు పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా కూర్చొని ఉండరు కదా. ఏదేమైనా బాబు గారు ఇప్పటికైనా ఆవేదనత ఆపుకోండి. మీకు ఓర్వలేక మీరు జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలకు సమాధానం మీరే వెతుక్కోండి అంటున్నారు వైసీపీకి సంబంధించిన కీలక నేతలు.